అన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేయబోతున్నారు, చూద్దాం. అంటే ఇండస్ట్రీ పెద్దగా మీరు కూడా అంత మీటింగ్ అవ్వకుండానే మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, చూద్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం. ఎజెండా ఏంటి? ఏమీ తెలియదు. ఎజెండా చాలా ఓపెన్ గా ఉంది, ఎజెండా చాలా ఓపెన్ గా ఉంది. నంది అవార్డ్స్ మళ్ళీ రీషెడ్యూల్ చేయాలండం, అట్లాగే సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరిగి పుంజుకునేలా చేయడం. గతంలోనే గతంలో రాష్ట్ర విభజన తర్వాత కూడా వైజాగ్ లో కానీ అక్కడ ఇక్కడ కూడా కొంత యాక్టివిటీ ఉండింది. రామానాయుడు స్టూడియోస్కి కానీ అక్కడ స్థల సేకరణ చేయడం ఇవన్నీ జరిగాయి. సో అది ఇంకా ఏమైనా పుంజుకుంటుందా ఈ భేటీ? కొంత ఆరోగ్యకరంగా జరిగి ఏమైనా నిర్ణయం వస్తుందా చూద్దాం. మళ్ళీ మాట్లాడతాను చిట్టిబాబు గారు, భారతీరామ్ గారిని మనం మాట్లాడదాం. భారతీరామ్ గారు ఏంటంటారు, చిట్టిబాబు గారు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఎలాంటి రిసోర్సెస్ లేవు, ఇప్పటికిప్పుడు వెళ్లాల్సిన అవసరం వచ్చిందన్నది చిట్టిబాబు గారి ప్రశ్న. యాజ్ ఏ సెన్సార్ బోర్డు మెంబర్గా మీరేం చెప్తారు, ఒకవేళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇది ఒక మంచి మూవ్ అనుకోవాలా, అలాగే సినిమా ఇండస్ట్రీతో పాటు ఈ థియేటర్స్ కూడా ఓపెన్ చేయాలి అంటున్నారు, ఇప్పుడు కరోనా కష్టకాలంలో థియేటర్స్ని తిరిగి ఓపెన్ చేసే పరిస్థితి ఉందంటారా? ఈ భేటీని మీరు ఎట్లా చూస్తారు భారతీరామ్ గారు? నమస్తే అండి చిట్టిబాబు గారు, పవన్ గారు. నమస్తే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రతి ఒక్కటి, అంటే మన మూడు గత లాక్డౌన్స్ తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని అంటే మనం దాటుకొని వచ్చాము. ప్రతి ఒక్క పరిశ్రమ కూడా చాలా ఎకానమీ వైజ్ అన్ని పడిపోయాయి. అందులో సినీ పరిశ్రమ ఒకటి. సినీ పరిశ్రమ మూలంగా చాలా మంది కార్మికులు, ఎంతో మంది ఉట్టి సినిమాలని మట్టుకు బేస్ చేసుకొని బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రొడక్షన్ వన్ కానివ్వండి, రోజువారి కూలీ అంటే రోజువారిగా పర్ డే అని వస్తూ ఉంటారు ప్రొడక్షన్ లో వాళ్ళు కానివ్వండి, ఎంతో మంది రోడ్డున పడ్డారు. సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, నేను చెప్పొచ్చేది ఏంటంటే పొలిటికల్ విభేదాలు కానివ్వండి, లేకపోతే కుల మతాలు అంటే అన్ని అతీతంగా అందరు కలిసికట్టుగా ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు అంటే బాలయ్య గారు మధ్య, చిరంజీవి గారి మధ్య ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు, అది ఖచ్చితంగా ఫ్యూచర్ లో దాన్ని ఇది చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పక్కన పెట్టి అందరు కలిసికట్టుగా నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ మూవీ షూటింగ్స్ కనుక చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఆల్రెడీ సీఎం కేసీఆర్ గారితో మాట్లాడారు, నెక్స్ట్ జగన్ గారి దగ్గర రేపు మాట్లాడబోతున్నారు. సో అందరూ ఇప్పుడు మనం అంతా ఒక ఫ్యామిలీ. సో ఫ్యామిలీ విడిపోయి అంటే వీళ్ళొక్క అభిప్రాయాలు వాళ్ళొక్క అభిప్రాయాలు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా ఉండాలి. ఇలాంటి విభేదాలు వద్దు సినిమా ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ. సో అందరు కలిసి అందరూ వెళ్ళి మాకు ఇవి ఉన్నాయి, వీళ్ళు కష్టాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు సాల్వ్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో రేపు జగన్ గారి దగ్గరకు కూడా అంటే షూటింగ్స్ పర్మిషన్ ఇచ్చినా సరే నెక్స్ట్ ఏంటి, అంటే ఎలా చేయాలి, ఎంతమందిని అంటే ప్రొడక్షన్లో పెట్టుకోవాలి, ఎంతమందితో మనము షూట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్ అంటే మీరు రైజ్ చేస్తుంది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది గ్రూపుల వారీగా మాట్లాడుకోవడం కాకుండా సినిమా ఇండస్ట్రీ అన్నది కొన్ని వందల మంది కార్మికులకు సంబంధించిన అంశం. సరే సినిమాలు స్టార్లు వాళ్ళు కరోనా వల్ల పెద్దగా లాస్ అయింది ఏమీ లేదు, కానీ చిన్న కార్మికులు లైట్ మ్యాన్స్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ ప్రీ ప్రొడక్షన్లో పనిచేసే వాళ్ళు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ పూట గడవని చాలా నిస్సహాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా. సరే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఒక క్లియర్ కట్ ఒక ప్రొఫార్మ ఫామ్ చేసి వాళ్ళకి ఎట్లా సాయం చేద్దాం, ఈ కరోనా అన్నది ఇప్పటికిప్పుడు పోయే అంశం కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఇది ఉంటుందన్నది చాలా ఎక్స్పర్ట్లు చెప్తున్న అంశం. ఆ రకంగా ఎట్లాంటి ఒక క్లియర్ కట్ హామీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ? చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మాట్లాడదాం ప్లీజ్. రెండు స్టేట్స్ కి సంబంధించిందండి, అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని కాదండి, పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల ఫిలిం ఇండస్ట్రీ అని చెప్తే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కటి కూడా అలాగే వెళ్తుంది. సో ఇక్కడ మనం కేసీఆర్ గారి అభిప్రాయాలు తీసుకున్నాము, అది మన బాధ్యత. జగన్ గారి అభిప్రాయాలు కూడా మనం తీసుకోవాలి, సూచనలు కూడా తీసుకోవాలి. సో ప్రస్తుతానికి మనం స్ప్లిట్ చేసే పరిస్థితుల్లో అయితే లేదు ఫిలిం ఇండస్ట్రీ అనేది, తెలుగు రాష్ట్రాల ఫిలిం ఇండస్ట్రీ అని చెప్తే మనం కొనసాగించాలి ప్రస్తుతానికి. సో ముందు మనం అసలు వీళ్ళందరికీ మనం ఎలా అంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయలేము, ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ గా ఫిలిం ఇండస్ట్రీకి రోజు మొహానికి మేకప్ వేసుకుంటే తప్పితే వాళ్ళకి పూట గడవని రోజులు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది.
సో అలాంటి వాళ్ళ గురించి ఏం చేయాలి అంటే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ వాళ్ళు కానివ్వండి, చాలా సినిమాలు ఎన్నో సినిమాలు కూడా షూటింగ్ వరకు ఆగిపోయి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో ఇలా ఉన్నాయి కూడా ఉన్నాయి. యాజ్ అ సెన్సార్ బోర్డ్ మెంబర్ మా దగ్గర కూడా కొన్ని 100 సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ కి అప్లై చేయడానికి చిన్న చిన్న ప్రొడ్యూసర్లు ఎంతో లాస్ లో ఉన్నారు. అట్లీస్ట్ ఓటీటీ దానికి మనం సబ్మిట్ చేద్దామని చెప్పి సెన్సార్ కి జస్ట్ ఒక 3 వీక్స్ నుంచి 4 వీక్స్ నుంచే మాకు సెన్సార్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది. సో చాలా చిన్న ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ సినిమాలు ఇలాంటివన్నీ మా దగ్గరకు వస్తున్నాయి. సో ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఊరట సెన్సార్ అయ్యాక వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వీటన్నిటికి రిలీజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏంటంటే మెగా ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే అందరు ఫిలిం ఇండస్ట్రీ మెయిన్ వ్యక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక ముందడుగు ఒక అడుగు ముందేశారు. ఎందుకంటే గత నెల చూసుకుంటే మనకి కనీసం ఇలాంటి అంటే అవైలబిలిటీ కూడా లేదు, వెళ్ళి మాట్లాడేంత ఇది కూడా పరిస్థితుల్లో మనం లేము. సో ఇప్పుడు అట్లీస్ట్ అందరూ కలిసి వెళ్ళి మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎవరికి వాళ్ళు సహాయ చర్యలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి లాక్డౌన్ పీరియడ్ లో జరుగుతున్నాయి, కానీ ఎంత కాలము? ఇప్పుడు అప్పుడైతే మనకి ఇదంతా సొల్యూషన్ అయ్యేది కాదు. సో ఖచ్చితంగా దీనికంటూ ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. తర్వాత ఎట్లాంటి హామీ వస్తుందో చూద్దాం.